पश्चिम गोदावरी जिला निडमर मंडल मंदलपुर ग्राम में वे श्री उमा नीलकंठेश्वर पंचायत क्षेत्र में देवी शरणावत नवरात्र सदर्भंग जगे उत्सवाजु धनलक्ष्मी अवतार तो अम्मवर 54 लक्षल रूपये तो अलंक जी अदे रक प्रती रोजू अम्मवर मरी रक अलंक तुम रोजलू ब्रह्मांड कार्यक्रम चयन जी अच्छे करोना सदर्भंग मरी बैठ पब्लिटी चेयक वक्त जाग्रत इकड़ दर्शन चे पंप जरूरत काबट्टी भक्त मरी अंदर रम्मन मे को मैं अन्यदा भाव चुद्ध मरी तदुपरी इंका 3 रोज कार्यक्रम अलग दुर्गाष्टमी अलागे दशमी ब्रह्मांड कार्यक्रम आप अंदर वी दर्शन चुस्कर आड़वा की पिल की अंदर की ओटेमाटी सो ई ऊर्जो वस्ते एंटे काशी रामेश्वर वेलानी इकड़ा अद्भुत विधि विधान सृष्टिचार सो इध प्रती ऊर्जो उंटे इंका बहुत का अंत सृष्टि चूँ सो एदो बेसी पेट का प्रतीदी इपड़ मन पटकटे दाखी इगे इप्ड ने मिम्मेल काशी की तस्कना चूँ अंटे डिजन डैरक्ट डिजन वैसे अंत का यदो बोमल विसेमात्र वीलू सो इधी अंत अंत निजा इका अभुत चूडा की चूँ पड़वल मन कुर्चुन असल चवरूल एवरते इधंत अको असल निजेंटी एंत चूँ मेक अंत अंत डिजन बैठक डिजन अंडी एदो अभी बब असल अल्टिमेट असल इधे चूस्ते ई मीन बूज पंप सेंटर चूँ सेम आ टाइप वस्टे एट्ट पैस्थित ड्रउटे असल लाइटिंग्स की इंका चला अंदी सो इप्ड प्रेजेंट इगे मन कुर्चुन असल एंत अलंको एमो भगवंत सृष्टि अंत अंदने इलांट मटल बटी लेकिन पदा बटी चूप्चु చాలా దరిద్రపున్న కష్టాలన్నీ కూడా కాసేపు పోతాయి ఫ్రెండ్స్ మాక్సిమం అంటే ఈ కోవిడ్ సిచ్యుయేషన్స్ లో చాలా మంది భయపడి అటు ఇటు రాలేకపోతున్నారు కాబట్టి తప్పదు కానీ మీరు ఇట్ రావాల్సిందే ఎంత అందంగా ఉందండి అసలు ఇదిగోండి ఇప్పుడు రామేశ్వరం వెళ్దాం టికెట్ తీసుకుని ట్రైన్ మీద వెళ్ళాలంట అదిగోండి రామేశ్వరానికి మేము ఏ టికెట్లు తీసుకుంటాం అనేది కాదు ఇదిగోండి ఈ ఊరోళ్ళే ప్రత్యేకంగా ట్రైన్ వేసేస్తున్నట్టున్నారు అంత అందంగా అనిపించేలా వేసారండి చూడండి అబ్బబ్బబ్బబ్బబ్బ అసలు ఇది కూడా బొమ్మ ఏం కాదండి ఇదేంటి ఏదో బొమ్మ వేస్తే ఎవరన్నా లేకపోతే లామినేషన్ అయినా చేయించవచ్చు కానీ అది కాదండి ఇక్కడ నిజంగా శిల్పిలా చెక్కి అందమైన మా రామేశ్వరాన్ని మా శివయ్యని ఇంకో రూపంలో చూపించాలని వీళ్ళు చేసిన ప్రయత్నానికి ఎంత ఎంత ఇదండి ఓకే మనకున్న కూడా కష్టాలేనే అనిపిస్తాయి అది శివుడు గుడి ఉన్న ప్రతి ఊరు చాలా ఇదిగా ఆనందంగా ఇంకా మనశ్శాంతిగా ఉన్నట్టుగా కోరుకుంటాం సేమ్ ఇంకా ఇదైతే మనం అసలు చెప్పక్కలేదండి ఈ ఊరు వాళ్ళు ఎంత అదృష్టవంతులు మరి చూడండి ఎంత అదృష్టవంతులు నిజంగా ఏంటంటే ఒక బొమ్మను చూసేసి వచ్చేస్తామని కాదండి ఎక్కడైనా గుళ్ళో కూర్చోవాలన్నా ఇంకోటైనా అది కొంచెం చూడండి అసలు అంటే రామేశ్వరంలో గుడి ఈ టైప్లో ఉంటుంది శివుడు ఇల్లు ఎక్కడ ఉన్నాడు ఓకే అవి తెలియటం కోసం చేసినట్టుగా చాలా అందంగా రూపుదిద్దారండి ఓకే చాలా చాలా అందంగా ఉందండి అసలు ఓకే ఇప్పుడు ఇది బయట వ్యూ అండి ఇది కాస్త కళ్యాణ మండపం అంట సో ఇటు పక్కనది సో ఇక్కడ కూడా అంతే అగ్నిదేవుడికి చంద్రుడు
భూదేవి నాచ గణపతి వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనంత అన్నవరం సత్యనారాయణ స్వామి వాయుదేవుడు శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తప్తుల్యం రామనామ వరాన్ని కృష్ణుడు అసలు గుడికి అన్న గుడి ఎక్కడైనా సరే గుడిలో బొమ్మలు వేస్తేనే మనం చాలా ఈ బాబాయ్ బొమ్మలు చూడి ఎంత అందంగా వేసారు అన్నట్టుగా మాట్లాడతాం. అట్లాంటిది వీళ్ళు విగ్రహాలను డైరెక్ట్గా నిలిపించినట్టు పెట్టి ప్రతిదానికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఈ ఊరికి ఉన్న ఒక అదృష్టం అనుకోవచ్చు ఈ ఊరి ఈ గుడి. ఓకే, లేకపోతే శివయ్యని అందంగా చూపించడంలో ఈ ఊరు కూడా చాలా కష్టపడి పెట్టింది అనుకోవచ్చు. ఇది మందలపూర్లో ఉందండి. సో ఎంత అందం అసలు చెప్పలేకపోతున్నానండి, ఎందుకంటే నేను బాగా నమ్ముతానని చెప్పేసి అనుకుంటా దేవుణ్ణి అన్నాను కాదు, కానీ అనుకోండి. హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ.